प्रकाशम जिला एर्रगोंडपालेम पट्टणंलो सीपीएम पार्टी कार्यालयंलो आ पार्टी कार्यालयंलो सीपीएम नेता पुच्चलपल्ली सुंदरय्य 19వ వర్ధంతిని గణంగా నిర్వహించారు. పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం పార్టీ నాయకులు ఎస్కే వలి సాహెబ్, టి సత్యనారాయణ, గుర్రం నాగయ్యగౌడ్, కాసయ్య తదితరులు పాల్గొన్నారు. కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య గారు ఆయన జీవితాన్ని మొత్తాన్ని కూడా పేదల కోసం త్యాగం చేశాడు. అట్లాగే పిల్లలు పుడితే స్వార్థం పెరుగుద్ది, తన తన కుటుంబం అనేటువంటి ఆలోచనతోటి ముందుగానే ఆమెతో లీలావతితో మాట్లాడి ఆపరేషన్ చేయించుకొని పేదల కోసం తన మొత్తం జీవితాన్ని త్యాగం చేసినటువంటి వ్యక్తి కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య గారు. వారి యొక్క వర్ధంతి సందర్భంగా మనం కూడా ఈరోజు కేంద్రంలో అనుసరిస్తున్నటువంటి ప్రభుత్వ విధానాలు చాలా దుర్మార్గంగా ఉన్నాయి. కార్మికుల యొక్క చట్టాలను, కార్మికులను పెద్ద ఎత్తున ఇబ్బందులు గురిచేసేటువంటి దుర్మార్గమైన విధానాలు ఈరోజు కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తూ ఉంది. ఉదాహరణకు చూస్తే ఈ మధ్యకాలంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం దేశంలో విధానాలను మార్చడము, అట్లాగే పేదలపైన భారాలు మోపడము, దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజల మధ్య చిచ్చులు పెట్టేటువంటి పరిస్థితి ఈరోజు కేంద్ర ప్రభుత్వము అవలంబిస్తూ ఉంది. అలాంటి విధానాలకు వ్యతిరేకంగా మనము ప్రజలందరినీ కూడగట్టి కార్మికులను ఐక్యం చేసి కేంద్ర ప్రభుత్వ దుర్మార్గ విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేయడమే మన సుందరయ్య గారికి నిజమైన నివాళులు అర్పించినట్టు.